Sir, Chiranjeevi. Yeah. Hi, hi. Sir, na question ki mee muguru answer chappal sir. Koratala garu, meeru, Charan muguru chappali. Muguru chappali. Yeah, one question. Cinema chusi bayataku vachetappudu Charan ni తండ్రికి తగ్గ తనయుడు అంటారా, తండ్రిని మించిన తనయుడు అంటారా? ఫస్ట్ ఎవరు చెప్పాలి? ఎవరైనా ఓ పని చేద్దాం. మనం చెప్పుకునే కంటే న్యూట్రల్ పర్సన్ అయినటువంటి అబ్జర్వ్ చేస్తే బయట నుంచి వచ్చినటువంటి కొరటగాలు కానీ చెప్పాలి. ఓకే, ఏం సుబ్బారావు గారు, నాకు ఎందుకండి ఇది? అంటే సో చిరంజీవి గారు ఎంత ఇంటెన్స్ యాక్టరో మనకు తెలుసు. సో చరణ్ గారు సినిమాకి ఎంత ఎవాల్వ్ అయ్యారో మనకు తెలుసు. బట్ నిజంగా కొన్ని సీక్వెన్సెస్లో చిరంజీవి గారిని చూస్తూ చేశారా, ముందే ప్రిపేర్ అయ్యారో తెలియదు, కానీ అట్ పార్ విత్ చిరంజీవి గారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే కొన్ని సీన్స్లో, అంటే టు బి వెరీ హానెస్ట్, నాకు కొన్ని చోట్ల భయం ఉండేది. ఎందుకంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ఫ్రేమ్లో ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ అటెన్షన్ గ్రాప్ చేస్తారు, అంటే అందరి కళ్ళు ఆయన మీదకే వెళ్తాయి. ఒక చిన్న భయం ఉండేది. సో నేను తీరు ఎప్పుడు ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయాలనుకునేవాళ్ళం టు బ్యాలెన్స్ ఫ్రేమింగ్. అంటే చిరంజీవి గారి పక్కన కనపడాలంటే దో హిజ్ ఏ, ఆయన కూడా పెద్ద స్టార్ అయినా సరే చిరంజీవి గారి పక్కన ఏమన్నా తగ్గుతారా అనే భయం ఉండేది. కానీ ఫస్ట్ డే మారేడుమిల్లిలో ఒక షార్ట్ తీసినప్పుడు ఇద్దరు మాకు పెద్దగా పని లేదు, చిరంజీవి గారిని బ్యాలెన్స్ చేస్తూ అప్పుడప్పుడు చిరంజీవి గారిని మర్చిపోయేలా చేయగలిగే స్టేజ్కి వెళ్ళారు. సో దే మేడ్ మై జాబ్ ఈజియర్, టు బి వెరీ హానెస్ట్ అండి. చిరంజీవి వన్ థర్డ్లో ఉన్నాం, తక్కువ క్వశ్చన్ వేసాడు సూపర్. నేను చెప్తాను నెక్స్ట్. నా నట జీవితం ఒకటి నుంచి 150 వరకు, 53 వరకు వచ్చింది. తన ప్రస్థానం 150 నుంచి ఇప్పుడు 113 115కి వచ్చింది, అది 165కి వచ్చింది. స్టార్ట్ అయింది తను ఎంత అబ్జర్వర్ అంటే ఇంట్లో ఉండి నా ప్రతి సినిమా చూస్తాడు, వ్యక్తిగతంగా నా కదలికలు చూస్తాడు, నా హావభావాలు చూస్తుంటాడు. ఇవన్నీ తనకి లేని లర్నింగ్. నాకు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. ఇటు డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి నేర్చేసుకున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ తర్వాత మీరే చెప్ప ఎవరు ద బెస్ట్గా ఎవాల్వ్ కాబోతున్నారు వచ్చే అవకాశాలు బట్టి అని మీరే నిర్ణయించుకోవచ్చు. ఆన్సర్ మీదే. నా ఆన్సర్ అదే అండి.